शुक्लांबरधरं विष्णुशेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायसर्वविघ्नोपशान्तये गुरुभ्यर्मः रामकृष्णिहान् ऐस्ट्रोन्यूमरालजी स्पिरिचुअल चैनल की स्वागतं सुस्वागतं। ई वीडियो धनिष्ठ ఒకటో పాదంలో జన్మించిన వారికి వాళ్ళకు జాతక పరంగా ఎలాంటి రత్నాలు ధరిస్తే వాళ్ళకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి మరియు వాళ్ళు నడుస్తున్నటువంటి దశలు ఆ దశలకు అనుకూలంగా ఎలాంటి రత్నాలు ధరించడం వలన వాళ్ళు ప్రయోజనాలు అవుతారనే అంశంపై ఈరోజు చర్చించుకుందాం। ధనిష్ట ఒకటో పాదంలో జన్మించిన వారికి 7 సంవత్సరాలు కుజ మహాదశ। ఈ 7 సంవత్సరాలు కుజ మహాదశలో చిన్నపిల్లలై ఉంటారు కాబట్టి మీరు ఒక పగడాన్ని మెడలో లాకెట్ రూపంలో వేస్తే సరిపోతుంది। 8 నుంచి 25 మధ్య రాహు మహాదశ। ఈ రాహు మహాదశలో మీరు ధరించవలసిన రత్నం వచ్చేసి గోమేధికం। ఇవి 18 సంవత్సరాలు ఉంటుంది రాహు। 26 నుండి 41 సంవత్సరాల వరకు గురు మహాదశ। ఈ గురు మహాదశ అనేది మీకు 16 సంవత్సరాల కాలం పాటు ఉంటుంది। కనకపుష రాగాన్ని ధారణ చేయాలి। ఆ తర్వాత 42 నుండి 60 వరకు 19 సంవత్సరాలు శని మహాదశ। అప్పుడు మీరు ధరించవలసిన రత్నం వచ్చేసి ఇంద్రనీలాన్ని ధరించాలి। తర్వాత 61 నుండి 77 వరకు బుధ మహాదశ 17 సంవత్సరాల కాలం పాటు ఉంటుంది। అప్పుడు మీరు ధరించవలసిన రత్నం చిత్రవేణికి పచ్చ। ఆ తర్వాత 78 నుండి 84 మధ్య కేతు మహాదశ ఇది 7 సంవత్సరాల కాలం పాటు ఉంటుంది। అప్పుడు మీరు ధరించవలసిన రత్నం వైడూర్యం। 85 నుండి 104 వరకు శుక్ర మహాదశ 20 సంవత్సరాల కాలం పాటు ఉంటుంది। మీరు ధరించవలసింది ముత్యం కానీ లేకంటే డైమండ్ కానీ ధరించడం ఎంతో శ్రేయస్కరం। దీంట్లో దశలు అంతర్దశలు కూడా ఉంటాయి। ఈ అంతర్దశలను బట్టి కూడా రత్నాలు చేంజ్ చేసుకుంటూ వెళ్తే మీకు మంచి ప్రయోజనం అనేది కూడా ఉంటుంది। విద్య ఉద్యోగం వివాహం ఆరోగ్యం చదువు ఇవి ఏదైనా కూడా ఈ రత్న శాస్త్రంలో తప్పకుండా మంచి ప్రామాణికత కలిగి ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను। రత్నశాస్త్రం అనేది కూడా మానవానికి ఎంతో ఉపయోగపడే రత్నాలు మనం పెట్టుకున్నట్టయితే మంచి ప్రయోజనాలు చేకూరుతాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। మీకు కావాల్సిన రత్నాలు ఏమైనా ఉంటే మేము సజెస్ట్ చేసిన దగ్గర మంచి మంచి షాపులు ఉన్నాయి। మంచి మేలువైన రత్నాలు అందించే సర్వీసెస్ ఇచ్చే కొన్ని బ్రాండెడ్ జ్యువెలరీ షాపులు కూడా ఉన్నాయి। మీకు ఎవరైతే ఏమైనా కావాలనుకుంటున్నారో వాళ్ళు మేము కాంటాక్ట్ చేస్తాము। వాళ్ళ ద్వారా తెప్పించి మీకు ఈ యొక్క రత్నాలు అందజేస్తాము। సర్టిఫైడ్ జమాలజిస్ట్తోని సర్టిఫైడ్ చేసినవి మీరు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చని కూడా నేను తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి। ధన్యవాదాలు।